హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనం తిండి తినకపోతే బతకలేం, అలాగని తినడానికే బతకూడదు, మరి బతకడానికి తినాలి. ఇది లాజిక్గా ఉంది కదా. మరి మనం ఏం తినాలి, ఎలా తింటే మనం హ్యాపీగా ఉంటాం, అలాగే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇక మన టాపిక్లోకి వస్తే, తినడానికి బతకూడదు, బతకడానికి తినాలి అని పూర్వం ఒక నానుడి ఉంది. ఆహారం తినడం జీవించడానికి ఒక ఇంధనం అంటారు ఆధునికులు. జీవించడానికే కాదు, వ్యాధి రాకుండా ఉండడానికి ఒక్కొక్కప్పుడు కొన్ని వ్యాధులు తగ్గడానికి కూడా ఆహారం అవసరం. అందుకే ప్రాణం నిలబడటానికి ఆహారం చాలా అవసరం. మనకే కాదు, పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాదులు, సమస్త జీవరాశులు అన్నిటికీ ఏదో విధమైన ఆహారం వాటి జీవనానికి ఆధారం. మనకి మాత్రం ఆహారం శరీరానికి జీవించే శక్తిని, మనసుకు ఆలోచించే శక్తిని, జీవించే శక్తిని ఇస్తాయి. పిల్లల్లో ఎదిగే శక్తిని, పెద్దవాళ్ళలో యవ్వన శక్తిని, ముసలి వాళ్ళలో జీవన శక్తిని సమకూర్చేది ఆహారమే. అది అమృతతుల్యంగా ఉండాలని, సమతుల్యంగా ఉండాలని అటు ఆధునిక శాస్త్రం, ఇటు ఆయుర్వేదం ప్రతిపాదిస్తుంది. మన ఆహారంలో ఈ ఆరు రుచులు కలిగిన పదార్థాలు ఉండాలి, ఎందుకంటే అవి మనలో ఉండవలసిన శక్తులు హెచ్చు తగ్గులను సరిచేస్తాయి. ఒక పూట అన్నంలో కాకరకాయ కూర చేదుని, క్యారెట్ కూర తీపిని, అల్లం పచ్చడి కారానికి, నిమ్మకాయ పులుపుకి, క్యాబేజీ ఒగరికి క్రమం తప్పకుండా వాడితే అది సమతుల్య ఆహారం అవుతుంది. కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక తరచూ ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. మనం తినే ఆహారంలో కాకరకాయ, మెంతులు తప్పకుండా ఉండాలి. దీనివల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. తేనె, అన్నం, బాదం, తీయని పళ్ళు, అన్ని రకాల ఆకుకూరలు, వెన్న తీసిన మజ్జిగ, పటిక బెల్లం కలిపిన పాలు, ములగకాడ మంచి సాత్విక ఆహారం. ఇవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి సాత్విక ఆహారం తరచూ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మన మనసు, బుద్ధి చక్కగా పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి సాత్వికమైన ఆహారం తీసుకుంటే మనం ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటామని మరి ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి చాలామంది ఇప్పటికే ప్రయత్నిస్తూ ఉంటారు సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళు. అలాగే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.